దళిత బంధు బంధు ప్రీతి ఆరోపణలపై స్పందించారు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. లబ్ధిదారుల ఎంపికలో ఎక్కడా తప్పులు చేయలేదన్నారు ఆయన. మంత్రి దయాకర్రావు సూచన మేరకే ఎంపిక చేసినట్లు తెలిపారు. నియోజకవర్గ దళితులంతా తన బంధువులేనన్నారు. భూమిలేని నిరుపేద నుంచి ఉద్యోగస్తుడి వరకు ఆదుకోవాలని సీఎం కేసీఆర్ సూచనల మేరకే 100 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలో దళితుల అభివృద్ధి తన ధ్యేయమన్నారు. మరి బీజేపీ ఎవరికి దగ్గర ఉన్నది? జై శ్రీరామ్ దగ్గర ఉంటే జై శ్రీరామ్ కడుపు నింపుతాడా? ఉపాధి కల్పిస్తాడా? చదువునిస్తాడా? బతుకు తెరుగునిస్తాడా? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గత ఎన్నికల్లో వ్యక్తిన పడితే 7 కోట్లు ఖర్చు పెడితే 700 ఓట్లు రాలేదు. బతుకు తెరువు కోసం ఎక్కడో పోయి ఘనపురం ఎస్సీ నియోజకవర్గాన్ని వచ్చి ఇక్కడ పోటీ చేయడానికి ముందుకొస్తుంది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు, కానీ నిజాలు తెలుసుకొని మాట్లాడవలసిన అవసరం ఉంది. ఈరోజు నా సొంత కుటుంబ సభ్యులు కంట్రోల్ బియ్యం తింటున్నారు, ఎవరైనా నమ్ముతారా? సొంత ఇల్లు కూడా లేవు నా సొంత చెల్లెళ్ళకి. అంటే నా చెల్లెళ్ళు బీదోళ్ళు ఉండొద్దా? నా పాలనందరూ మొత్తం నేను ఎమ్మెల్యే అయితే మిగతా వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేతో ఆస్తిపాస్తులు మిగతా వాళ్ళు ఉంటారా? ఈరోజు ఈ 100 మంది దళిత పులులే అనుకోండి, దళిత సైనికులు అనుకోండి, నేనైతే సేవకులు అనుకుంటున్నాను. ఈ సంవత్సరంలో మళ్ళా 1500 మంది సైనికులు సేవకులు తయారవుతారు. ఈ తర్పీదు పొందిన ఈ 100 మంది 1500 మందిని తయారు చేస్తారు.